గురుంగూర్ అయితే ఇది ఇదిగో చూసారా మామ కాలుతున్నాయి ఇదే మనం ఈ రోజు తయారు చేసుకున్న గురుంగూర ఫ్రెండ్స్ గురుంగూర్ అయితే మా పక్కన గరు దగ్గర ఉంది అది ఏర్కోవడం కోసం ఇప్పుడు వెళ్తున్నాము చైతన్యం కూడా తీసుకెళ్తున్నాము మా గిరిజన ప్రాంతంలో ఆ గురుంగూర ఏ విధంగా వంటకం చేస్తారనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ప్రీవియస్ వీడియోలో కూడాను మన సబ్స్క్రైబర్ చాలా మంది అడిగారు మీ గిరిజన ప్రాంతంలో ఆ వంటకం ఏ విధంగా చేస్తారు ఆ వీడియో చేసి చూపించండి మేము చూస్తామనేసి కూడా చాలా మంది అన్నారు ఈ గురుంగూర అనేది మా ఇళ్ళల్లో అయితే మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగానే మేము వంట చేస్తాము ఒకసారి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా వంటకం గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన మీకు ఆ వంటకం ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడు నేను గణేష్ రాము ఇక్కడ చూసారా ఇది మిరపకాయ మొక్క మన గణేష్వాళ్ళు అయితే ఈ తోటను వేస్తున్నారు చిన్నది అది అమ్మరు వీళ్ళు ఇంటికి ఉపయోగించడానికి వేస్తున్నారు ఇదంతా కూడా మన గణేష్ వాళ్ళదే ఇదంతా గరువు మేమైతే గరువు అంటాం మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి ఇక్కడ రాజుమా జల్లెరంట చూసారా రాజుమా వేస్తున్నారు ఇక్కడ ఇదిగో ఇదిగో ఇక్కడేమో ఇదిగో రాజుమా అయితే వేస్తున్నారు గణేష్ వాళ్ళు సరే ఇక్కడ వేసేద్దాం మళ్ళీ పద ఫ్రెండ్స్ పెద్ద దూరమే కాదు ఇదిగో ఇక్కడే మా ఊరు పక్కనే ఇక్కడైతే ఆ కూర ఉందన్నమాట గురుంగూర ఈ మొక్క అయితే ఏ విధంగా ఉంటుంది గురుంగూర చూసారా మీరు ఎవరైనా చూసి ఉంటే కింద కామెంట్ చేయండి ఇదిగో ఇది ఇదొకటి ఇదిగో గురుంగూర గురుంగూర అయితే ఇది చూసారా సేమ్ మనకు తోటకూరలోనే ఉంటుంది బట్ ఏంటంటే తోటకూర అయితే కాదు దీన్ని కూడా మనకు లేత చిగురు తీసుకోవాలి ముదిరినాకులు అయితే మామూలు తీసుకోరు ఫ్రెండ్స్ ఇదైతే మా వ్యవసాయంలోని ఎటువంటి విత్తనాలు అయితే ఉండవు దీనికి ఇది కలుపు జాతికి చెందిన మొక్క అనమాట ఇది తీసి పారేస్తారు మా వాళ్ళు అయితే తినడానికైతే ఈ సీజన్లో అయితే ఉపయోగిస్తారు వర్షాకాలంలోనే అంతే తప్ప దీనికి ప్రత్యేకించి ఎటువంటి పంట కానీ ఎటువంటి విత్తనాలు అయితే ఉండవు ఇదిగో కొన్ని అయితే తీసుకున్నాం రాజు మనకు ఒక కిలో సరిపోద్దా ఎక్కువ ఎక్కువ తీసుకెళ్ళాలా రాజు న్యాయం చేస్తాడు ఈరోజు ఫ్రెండ్స్ అందుకే ఎక్కువ తీసుకుంటాడు రాజు గురుంగూరకి న్యాయం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వర్షం పడి తగ్గింది మా ప్రాంతంలో అయితే మా ఊర్లో ఫ్రెండ్స్ ఈరోజు అయితే వర్షం రాదేమో ఈరోజు గాలిని పంపించింది వర్షం రాకుండా మాకేంటంటే వర్షం లేకుంటే గాలి ఉంటుంది గాలి ఉంటే వర్షం ఉండదు ఇదే బాధ బాబు మా వీడియోస్ ఏటో మరి ఇదంతా కూడా సామాన్లు వేసున్నారు ఫ్రెండ్స్ ఇదిగో ఇదంతా కూడా చూసారా ఎలా ఉన్నాయి మా వెనకాలేమో కొండలు ఉన్నాయి ఎక్కువగా పల్లపు భూములు అయితే ఉండవు మా ప్రాంతంలో ఎక్కువ ఏంటంటే ఇట్లా ఎటవాలు భూములే ఎక్కువ అక్కడ ఉంటాయన్నమాట అంటే మెట్ట భూములు అంటాం మేమైతే అందుకే వ్యవసాయానికి అంత అనువుగా ఉండవు మా ప్రాంతంలో ఈ భూములు అయితే ఈ గురుంగూర మొక్క యొక్క పువ్వులు వీటిని మన తెలంగాణలో బతుకమ్మ పండుగలనంట ఇవి పండుగలు ఉపయోగిస్తారంట ఈ పూలను నాకైతే తెలియదు ఎవరైనా మన తెలంగాణ మిత్రులు ఎవరైనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి ఇదిగో పువ్వులు అయితే ఈ విధంగా ఉంటాయి వీటి రాజు సరిపోతాయి ఇంకా తీయాలా కొన్ని ఇంకొన్ని తీద్దామా కూర అయితే ఉంది ఇంకా అలాగే ఉంది ఫ్రెండ్స్ కూర అయితే ఇంకా అలానే ఉంది బోల్డ్ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి మేమైతే బోల్డ్ అంటాం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే బయటకు వచ్చాం కాబట్టి కొద్దిగా గాలి మీకు డిస్టర్బెన్స్ గుండా వచ్చాము ఈరోజు వర్షం లేదు గాలి ఉంది ఈరోజు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా అది గాలి వాన మాకు మంచి ఫ్రెండ్స్ దోస్తి అనమాట చాలా అవి లేని వీడియో అయితే మా దగ్గర లేవు ఫ్రెండ్స్ ఇదైతే ఈ కూర పంట వేసాక మొలకలు వచ్చి ఒక 2 వారాల తర్వాత మనకి కూరను తీసుకోవాలి లేకుంటే ఇదిగో 2 వారాలు దాటిన తర్వాత మనకి ఇలాంటి పువ్వులు వస్తాయి ఇలాంటి పువ్వులు వస్తే కనుక మనం కూర తినడానికి అంత పనికిరాదు ఎందుకంటే వీటిని లేత చిగురు మాత్రం మనకు కూర కోసం ఉపయోగపడుతుంది లేకుంటే ఇలా మనకు పువ్వులు వస్తే మనకు అంత కూర కోసం పనికిరాదు ఇప్పుడు మేము తీసుకున్న ఈ సీజన్ అయితే కూర అయితే దాటిపోయి ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి అంత లేత చిగురులు అయితే లేవు మీకు వీడియోలో చూపిద్దామని మీకైతే ఈ కూరను అయితే మేము తీసుకుంటున్నాం చూడండి వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుందేమో మీకు మేమైతే అలానే అనుకుంటున్నాం మీకు కొత్తగా ఉంటుంది అనేసి వీడియో మీకు కొత్తగా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి ఇంత తీసుకున్నాం కూరకి ఇది మాకు సరిపోద్ది ఈ రోజుకి కూర అయితే చూస్తున్నారు కదా మావాళ్ళైతే ఏ విధంగా వంట చేస్తారనేది ఆ వంటకాన్ని ఇప్పుడు చేసి చూపిస్తాము ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అమ్మ బాబాయ్ చూసారా పైన ఆకాశం ఎలా ఉందో వెళ్దాం ఇప్పుడు పరిగెడదాం పద పద వర్షం పడుతుంది బయట అయితే వర్షం పడుతుంది
ఫ్రెండ్స్ ఇప్పుడు గణేశ్వర్ ఇంటికి అయితే వచ్చాం. వర్షం పడుతుంది బయట, పరిగెట్టుకుని వచ్చాం. తీసుకొచ్చిన కూరనైతే ఇదిగో అత్తవాళ్ళేమో బాగా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అందులోనే లేతవి తీసుకోవాలని చెప్పాను కదా, లేతవి తీసుకోవాలి. పైగా ఏంటంటే ఇందులో పురుగులు ఉంటాయి, పురుగులు ఉండకుండా మనము దీన్ని క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్ మీ ఒకటి చెప్పడం మర్చిపోయిందాక, మా బాసలు అయితే కదా దీనికి పులెంకుస అనేసి అంటాం, కొండ బాసలు అయితే. ఒరియాలు అయితే కనుక సెరవాడి సాగ అనేసి అంటాము మేమైతే. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎవరైనా మీరు తిన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎవరైనా తిని ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. దీన్ని మనము ఇప్పుడు కట్ చేసుకొని అప్పుడు కూర ఎలా తయారు చేస్తారని మీకు చూపిస్తాను. గొరుంగూర వంటకైతే అంత ఇంగ్రీడియంట్స్ అంత అవసరం లేదు. కేవలం ఇదిగో మావులు అయితే ఈ ఉల్లిపాయలు కొన్ని తీసుకుంటారు, కొన్ని ఏమో ఇదిగో ఇవి అయితే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కొద్దిగా నూనె, తర్వాత మనము తాలింపు వేసుకోవడానికి. మనం ఎలానో మనకు ఉప్పు వేసుకుంటాం కాబట్టి మన అది వేసుకోవాల్సింది కూరకైతే. ఈ కూరకైతే మనకు నూరిన కారం కానీ కారం కానీ అసలు ఉపయోగించరు, ఓన్లీ పచ్చిమిర్చితోనే కూర రెడీ అవుతుంది. ఇది చూడండి, ఉండండి కూర ఎలా తయారు చేస్తారు. మావులు అనేది చాలా సింపుల్గా ఉంటుంది కూర అయితే. వాటర్ చేత రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ విధంగా కూరను అయితే మనము వంట కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదిగో చూసారా, ఓకే. దీన్ని అయితే మనము కొద్దిగా వాటర్ పోసి మనం ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే కూర పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయిందనమాట. ఇదిగో కలుపుకుంటున్నాం, చూద్దాం ఉడికిందో లేదో. మనకు ఆకుకూర కాబట్టి వేగంగా ఉడికిపోతుంది. సిజిలా కదా ఫ్రెండ్స్, కూర అయితే ఉడికిపోయిందంట ఫ్రెండ్స్. ఇదైతే సాల్ట్, కూర తగ్గట్టుకు సాల్ట్ ఫ్రెండ్స్. ఇదిగో చివరగా అయితే మేము తాలింపు కోసము నూనె అయితే వేసుకుంటున్నాము. చివరగా ఈ నూనె వేసుకొని మనం కూర ఇంకా దింపుకోవడమే అంతే. చూడండి ఎలా ఉందో. మావులు అయితే ఇలానే తాలింపు వేసుకుంటారు ఫ్రెండ్స్, ఇలానే గరిటె తాలింపు వేసుకుంటారు అన్నమాట మావులు. రాజు పిక్కలు మాత్రం విడిచిపెట్టాడు. చూసారా వర్షం ఎలా పడుతుందో ఫ్రెండ్స్. ఇలా వర్షం పడుతుంటే ఏంటంటే మా ప్రాంతంలో ఈ పనస పీకలు ఉంటాయి కదా, పనస గింజలు, ఆ పనస పీకలను అయితే కాల్చుకుని తింటారు మా వాళ్ళు. అలానే మనకు రాగిపిండితోనే చక్కులు కూడా కాలుస్తారు, అడ్డ పీకలు కూడా దాచుకొని కాల్చుకుని తింటారు అనమాట. ఇలాంటి రైనీ సీజన్లోనే చాలా బాగుంటాయి. అయిపోయింది కూర అయితే దింపేయడమే. ఇవేంటో మన వీడియోస్లో మేము చూసి ఉంటారు అడ్డ పీకలు. ఓకే వీటిని కూడా మేము ఈరోజు కాల్చుకుని తిందామని మేమైతే కొన్ని తీసాం. ఎందుకంటే బయట చూసాను, బయట అయితే కనుక వర్షాలు పడుతున్నాయి. అందువల్ల ఇదిగో ఈ పిక్కలు అయితే మేమైతే కాల్చుకుని తింటాం. ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సీజన్లో ఫుల్గా మాకు పనస పిక్కలు అయితే ఫుల్గా ఉంటాయి అన్నమాట. అలానే ఇవి ఎండిపోయినటువంటి ఎండబెట్టిన ఈ అడ్డ పిక్కలు కూడా ఉంటాయి అన్నమాట. అడవికి వెళ్ళి తీసుకొస్తాను నేను. అడవికి తీసుకెళ్ళి మేము సేకరించుకుని పెట్టుకుని ఉంటాం ఈ సీజన్లో తినడానికి. ఇంకో చూసాం కాలుతున్నాయి, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదిగో లోపలైతే ఈ విధంగా ఉంటుంది. మన వీడియోస్లో మీరు చూసి ఉంటారు, రాజు అయితే కొన్ని మాడ్చాడు. ఇదిగో ఇలా మాడ్చాడు. మనం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా తీయాలి చూసి రాయలాగా ఉన్నాయి ఇవి. దీన్ని ఇలా తీసి వెళ్ళదిగో తింటా, ఆ టేస్టే వేరు నిజం చెప్పాలంటే. సేమ్ ఎలా ఉంటుంది అంటే కొద్దిగా మనకు ఇవి ఉంటాయి, వేరుశనగలు ఉంటాయి కదా, వేరుశనగుళ్ళు ఏమంటారు దాన్ని, పల్లీలు, పల్లీలు, పల్లీల టేస్ట్లో ఉంటుంది. గణేష్కి లేదు, గణేష్కి అయితే అయిపోయింది, నిన్న తినేసాడంటే ఆవులు. ఇదే మనం ఈరోజు తయారు చేసుకున్న గురుంగూర.
వీటిని ఇప్పుడు మనం తిందాం. ఎలా ఉందో మీకు చెప్తాను, ఆగండి. ఇదిగో మేమైతే వడ్డించుకుంటున్నాం. ఫ్రెండ్స్ నిజంగా చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది నాకు. స్మెల్ కూడా చాలా బాగుంది. కాదు, నువ్వెందుకు అట్లా నోరుని ఎలా అట్లా చేస్తున్నావు? లేండి, తొందరగా తినాలంటు నవ్వుతావు. మళ్ళీ స్మెల్ బాగుంది, అందుకని తినాలని చూస్తున్నాను ఎలా ఉందని. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తిందాం మనం. ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు తీసుకున్నాయా? రండి. కడుకున్నావా? ఇక్కడ తీసుకుంటామా? ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగో గణేష్ కొంది. ఓకే, గణేష్ తర్వాత తింటాడు. నిజంగా కూర మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. బాగుంది, అవును రాజు? బాగు. తోటకూర ఎలా ఉందో అలానే ఉంది, కాకపోతే కొద్దిగా తోటకూర కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంది. కూర మాత్రం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది మా ప్రాంతంలో అయితే, మా గిరిజన ప్రాంతంలో గురుంగూర అంటే ఈ విధంగా తయారు చేస్తారు. ఇదే ప్రాసెస్ ఉంటుంది కూర అయితే. దీన్ని మళ్ళీ పులుసులా కూడా తయారు చేసుకుంటారు. ఈ కూర కాకుండా ఇంకా వేరేగా అనమాట, కారం పెట్టి కూడా తయారు చేస్తారు. కాకపోతే మనకి ఇంత ముద్దగా రాదు, దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంది, అలా కూడా తయారు చేస్తారు. సో ఈ వీడియో ద్వారా గిరిజన ప్రాంతంలో ఈ కూరని ఎలా వండుకుంటారు అనేది మీరైతే తెలుసుకున్నారనేసి మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మా కింద కామెంట్స్ చేయండి. ఈ వంటకంగానే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. ఏంటంటే గణేష్ కి నోరు ఊరిపోతుంది అక్కడ. అక్కడ వీడియో తీస్తున్నాడు అతను.